మీకు తెలుసు ఇక్కడ పార్వేట మండపాన్ని చాలా అత్యద్భుతంగా నిర్మించాం. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఏ మండపాలకు రిపేర్ చేసినా, ఏ దేవాలయాలకు రిపేర్ చేసినా కూడా తిరుపతి దేవస్థానం సొంతంగానే రిపేర్ చేసుకుంటూ ఉంది. గత 100 సంవత్సరాలుగా మీకు తెలిసిన విషయమే. ఎప్పుడు కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవడం కానీ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం కానీ జరగలేదు. కారణం ఏంటంటే, ఒకటి, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పాలసీ ప్రకారం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లిస్టులో ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉంటాయో ఆ కట్టడాలకు వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ సలహా పురస్కారం రిపేర్ చేయడమా, లేదంటే వాళ్ళకే మనం ఫండ్ ఇచ్చి వాళ్ళు రిపేర్ చేసుకునేటువంటి విధానం అమల్లో ఉంది. ఆ పాలసీ చూశాను, పురాతన కట్టడాలను ఎలా మనం సంరక్షించుకోవాలి, దానిని మనం ఎలా పునర్నిర్మించుకోవాలి అనేది పాలసీ చూశాను. దాంట్లో ఏంటంటే, ఏ ఆర్గనైజేషన్లో అయితే ఆ కట్టడాలు ఉంటాయో ఆ కట్టడాలు 100 సంవత్సరాలకు మించి ఏదైనా ఉంటే వాటిని ఫస్ట్ రిపేర్ చేస్తూ మెయింటైన్ చేయడం అనేది ఫస్ట్ పద్ధతి. అది ఏ ఆర్గనైజేషన్ కంట్రోల్లో ఉంటుందో, సూపర్విజన్లో ఉంటుందో ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు. ఆ ఆర్గనైజేషన్ ఎలా చేసుకోవాలంటే, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఎలా ఉంటాయో ఆ గైడ్లైన్స్ను ఫాలో అవుతూ ఈ ఆర్గనైజేషన్ని చేసుకోవచ్చు. అంటే ఒక మంటపం ఉంది, దాన్ని రిపేర్ చేయగలము, మెయింటైన్ చేయగలమంటే రిపేర్ చేసుకోవచ్చు. ఇది రిపేర్కు అనువుగా లేదు, దీన్ని పూర్తిగా జీర్ణోద్ధరణ చేయాలి. అంటే దాన్ని పూర్తిగా తీసేసి మళ్ళా ఆ తీసేసిన దాంట్లో ఏదైనా మనం పునర్నిర్మాణంలో ఉపయోగించుకోగలిగితే ఉపయోగించుకొని ఇంకా కొద్దిగా ఎక్కువ మంచిగా ఫెసిలిటీస్ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా దాన్ని వెడల్పు పెంచుకోవడం కానీ హైట్ పెంచుకోవడం కానీ, అంటే ఆ మండపం ఎలా అయితే కట్టారో దాని ఏ శిల్పకళను దాంట్లో తీసుకొచ్చారో, ఏ ఆర్కిటెక్చర్ను దాంట్లో ఉపయోగించారో ఆ ఆర్కిటెక్చర్ను ప్రతిబింబిస్తూ దాన్ని కొద్దిగా విశాలంగా చేసుకొని మన ప్రస్తుత అవసరాలకు తీర్చిదిద్దుకోవచ్చు. కాబట్టి అది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి గైడ్లైన్స్. ఆ గైడ్లైన్స్ ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థ ఎలా ఉందంటే, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి ఒకే ఆర్గనైజేషను నాకు మిగతా నాలెడ్జ్ లేదు, కానీ నాకు తెలిసి ఇంతవరకు శిల్పకళ శాస్త్రంలో డిగ్రీ కోర్సును ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్ తిరుమల తిరుపతి దేవస్థానం. విగ్రహాలు ఎలా తయారు చేయాలి, ఆలయాలు ఎలా కట్టాలి, ఏ ఆగమ శాస్త్రం ప్రకారం ఏ ఆలయం ఎలా కట్టాలి అనేటువంటి పూర్తి శాస్త్రాన్ని స్టూడెంట్స్కు నేర్పించి 4 సంవత్సరాల కోర్సు ఇచ్చి మనం ఈ విద్యార్థులను బయటకు పంపిస్తున్నాం. దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఏ ఆలయం నిర్మించాలన్నా మన విద్యార్థులే నిర్మిస్తున్నారు, చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు. వాళ్ళకు శిల్పశాస్త్రాన్ని, ఆలయ శాస్త్ర కట్టడ శాస్త్రం అద్భుతంగా మనం నేర్పిస్తూ ఉన్నాం. అటువంటి నైపుణ్యం మనకు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది. రెండవది ఏంటంటే, మన తిరుమల తిరుపతి దేవస్థానంలో స్థపతులు ఉన్నారు, అంటే శిల్పకళా శాస్త్రం, ఆలయాల నిర్మాణ శాస్త్రాన్ని గురించి పూర్తిగా అవగాహన ఉండి దాంట్లో కోర్సులు చేసి నిష్ణాతులైనటువంటి స్థపతులు మన దగ్గర ఉన్నారు. తర్వాత టెంపుల్ కన్స్ట్రక్షన్ వింగ్ మన దగ్గర ఉంది. మీరు ఒకసారి చూసుకుంటే ఈ గత 5 సంవత్సరాల్లో ఎన్ని స్టోన్ మండపాలు మనం కట్టాము అంటే, జమ్మూలో స్టోన్ మండపం నిర్మించాం, వైజాగ్లో నిర్మించాం, విజయవాడలో నిర్మించాం, జూబ్లీహిల్స్ హైదరాబాద్లో నిర్మించాం, కన్యాకుమారిలో నిర్మించాం, తర్వాత పద్మావతి అమ్మవారి టెంపుల్ చెన్నైలో నిర్మించాం, సో తర్వాత ఒరిస్సా భువనేశ్వరంలో నిర్మించాం, ఇక్కడ రంపచోడవరంలో నిర్మించాం, ఇంకొకటి ఏది ఇంకో పక్క అది సీతంపేటలో నిర్మించాం. అద్భుతమైనటువంటి స్టోన్ ఆలయాలు నిర్మాణం చేశాం. జమ్మూలో మన స్టోన్ ఆలయాన్ని సందర్శించిన ప్రతి భక్తుడు కూడా ఈ కాలంలో కూడా ఇంత అద్భుతంగా శిల్పకళా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా అనేటువంటి విధంగా మనం నిర్మించడం జరిగింది. కాబట్టి ఇంత శిల్పకళా నైపుణ్యం, ఇంత మనకు స్కిల్, ఇంత ఫెసిలిటీసు,
ఇంత ఆర్గనైజేషన్ మన దగ్గర పెట్టుకుని ఈ చిన్న పార్వేటి మండపాన్ని, ఆ చిన్న పాదాల మండపాన్ని మనం నిర్మించలేమా అని మీరు క్వశ్చన్ వేసుకుంటే, ఖచ్చితంగా మనం నిర్మించవచ్చు, మనం నిర్మించాము, మనకు ఆ నైపుణ్యం ఉంది, ఆ శక్తి ఉంది, ఆ ఫండ్స్ ఉన్నాయి అని అందరికీ తెలిసిన విషయమే. కానీ దీన్ని రాజకీయం చేసేసి మేమేదో మండపాలను కూల్ చేస్తున్నాం అని చెప్పి దీన్ని పూర్తిగా రాజకీయం చేసేశారు. రాజకీయం చేయడం వల్ల మేము సరే పర్వాలేదు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రేద్దాం మా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఏముంది, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అయినా సరే ఎవరైనా సరే వాళ్ళు నిర్మిస్తామంటే మేము ఫండ్ ఇస్తాం వాళ్ళకు. వాళ్ళు ఒకవేళ మా సలహాలు సూచనలు తీసుకొని మీరు నిర్మించమంటే అలా చేస్తాం, లేదా మేము సూపర్విజన్ డైలీ 24/7 మేము ఇక్కడే ఉండి మేము నిర్మిస్తాం, మీరు నిర్మిస్తూ ఉండండి మేము చూస్తూ ఉంటాం అంటే అట్లా కూడా చేస్తాం, మాకే అభ్యంతరం లేదు అని చెప్పి అన్ని ఆప్షన్స్ ఇచ్చి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి మేము లెటర్ రాసాం, అయ్యా మీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఈ పాదాల మండపం లేదు, ఇది రిలీజియస్ మండపం కాదు, ఇది విశ్రాంతి కోసం, భక్తుల విశ్రాంతి కోసం నిర్మించినటువంటిది, ఇది ఆల్రెడీ మేము దానికి గట్టి పకడ్బందీగా దానికి పడకుండా నానా రకాలైన సపోర్ట్ పెట్టి పెట్టాము, ఎప్పుడైనా పడేటువంటి అవకాశం ఉంది ఇది, కాబట్టి మీరు నిర్మిస్తామంటే మేము ఫండ్ ఇస్తాం, లేదు మీ సలహాలు సూచనలు ఇస్తామంటే రండి ఇన్స్పెక్ట్ చేసి ఇచ్చేస్తే మీ ప్రకారం దాన్ని కడతాం, లేదా మీరే నిర్మిస్తామంటే మేమేమైనా చేస్తాం అన్ని మేము అన్ని ఆప్షన్స్ ఇచ్చి నేను ఇప్పటికి 2-3 లెటర్ రాశాను వాళ్ళకు. వాళ్ళు అయ్యా మీరు నిర్మించుకోమని చెప్పడం లేదు, మేము వస్తాము మా పర్యవేక్షణలో నిర్మించడం చెప్తడం లేదు, మాకు ఫండ్ ఇస్తే మేము నిర్మిస్తామని చెప్తలేరు. సోమనాథ టెంపుల్లో అవి గోడంతా పడిపోయింది మొత్తం, అయ్యా మేము నిర్మిస్తామయ్యా మీరు రండి అంటే వాళ్ళు రావడం లేదు, నిర్మించుకోవడం లేదు, అది పడిపోయింది మొత్తం, ఏం చేయలేకపోతాం, ఇది కూడా పడిపోతుంది. ఇంకా ఆ సపోర్ట్స్ అన్ని బాగా గట్టి గట్టి సపోర్ట్ పెట్టాం, మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. సో మరి ఈ రాజకీయం వల్ల ఇట్లా అయిపోయింది, ఏం చేస్తాం చెప్పండి. మేము ఏం చే ఇప్పుడు మేము లెటర్ రాసాం కదా, లెటర్ రాసాం వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఒక సమాధానం రావాలి కదా మాకు లెటర్ రాసిన తర్వాత. ఇప్పుడు కాదయ్యా పెద్ద పెద్ద నాయకులను తీసుకొచ్చి దాన్ని విజిట్ చేయించేసి మేము మండపాలను కూల్ చేస్తున్నామని చెప్పారు. నేను ఔరంగజేబునా, లేకపోతే మహమ్మద్ ఘాజనీనే, లేకపోతే మహమ్మద్ ఘోరీనే, లేకపోతే మా తిరుమల తిరుపతి దేవస్థానం ఏమైనా అన్యమతస్తుల చెరలో ఉండి మండపాలను పూర్తిగా రోజు ఒక మండపం కూల్ చేస్తున్నామా? ఇప్పుడు మహమ్మద్ ఘోరీ అంటే మహమ్మద్ ఘాజనీ వాళ్ళంతా సోమనాథ టెంపుల్ పైన విజిట్ చేసి 17 ఏమో దండయాత్ర చేసి దాన్ని పడగొట్టడానికి ట్రై చేశారు. సో మేము అట్లా ఏమన్నా చేస్తున్నామా చెప్పండి, మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ప్రతిదానికి మంచి చేసేదానికి కూడా రాజకీయం అడ్డు వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి. ఓ మనకు ఉన్నటువంటి కెమెరాల ద్వారా, మనకున్న ఏర్పడుతున్నటువంటి వ్యవస్థ ద్వారా ఈ క్రూరముగాలు ఏవైతే నడకదారిలో వస్తూ ఉన్నాయో దాన్ని పసిగట్టడం జరుగుతుంది. పసిగట్టి మేము ముందే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ క్రూరముగాల నుంచి నడకదారిలో వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు అన్ని చర్యలు తీసుకుంటాం. దాంట్లో భాగంగానే ఎప్పుడు ఏ చిరుతపులైనా లేకపోతే ఎలుగుబంటైనా ఆ ఏరియాలో తిరుగుతుందో ఇమీడియట్గా మాకు మెసేజ్ వస్తుంది, వచ్చిన వెంటనే అలర్ట్ అయిపోయి మామూలు తీసుకుంటున్నారు. ఈవెన్ మీడియాతో కూడా మేము షేర్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్ట్గా మీడియాతో షేర్ చేస్తున్నారు, షేర్ చేసి మీడియాకు కూడా చెప్పి భక్తులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం, ఎందుకంటే ఈ చిరుతపులు తర్వాత ఎలుగుబంట్లు ఇది అడవి కదా తిరుగుతూనే ఉంటాయి. బేసిక్గా మన కర్తవ్యం ఏంటంటే ఆ మూమెంట్ను మనం కనిపెట్టి వాటి నుంచి భక్తులను రక్షించుకునేటువంటి విధానం మనం టైం టు టైం తీసుకోవాలి. ఆ చర్యలు జరుగుతున్నాయి. తర్వాత ఆల్రెడీ ఒక 3.5 crore మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చాం. వాళ్ళు ఇంకా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అంటే ద బెస్ట్ కెమెరాస్ కొంటున్నారు. ఆ కెమెరాస్ నుంచి వాళ్ళు ఆల్రెడీ టెండర్కి కూడా వెళ్ళిపోయారు, ఫాస్ట్ వచ్చేస్తాయి. అవి వస్తే ప్రస్తుతం ఉన్న కెమెరాలను రిప్లేస్ చేసి ఆ కెమెరాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా క్రూరముఖం ఆ కెమెరాకు దొరికిందంటే అది ఆటోమేటిక్గా విత్ ఇన్ సెకండ్స్ మనకు ట్రాన్స్ఫర్ చేస్తాయి అక్కడ నుంచే, అప్పుడు మనం అలర్ట్ అయిపోతాం అన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.